హాయ్ అండి, వెల్కమ్ టు రాజు హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి. జొన్నకు మించిన ఆహారం ఇంకొకటి ఉందా చెప్పండి. ఏంటబ్బా జొన్నల గురించి చెప్తుంది, దోశలు చూపిస్తుంది అనుకుంటున్నారేమో. ఇవి జొన్న దోశలు అండి. మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలి, అవి తినటం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. అందుకే ముందే చెప్పాను, జొన్నకు మించిన ఆహారం ఇంకొకటి ఉందా అని. జొన్నలు మన డైలీ వేలో యూస్ చేయటం వలన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ తగ్గుతుంది, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా వెయిట్ లాస్ అవ్వటానికి మంచి హెల్ప్ఫుల్ అవుతాయండి. జొన్న దోశ కోసం ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల జొన్నల్ని చక్కగా సిరిగి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు మైన ఉద్దిపప్పును తీసుకుంటున్నానండి. 2 కప్పులకు 1 కప్పు ఉద్దిపప్పు సరిపోతుంది. కొన్ని మెంతులు వేసుకుని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగేసేసి ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. జొన్నలు కాబట్టి 7-8 గంటల పాటు చక్కగా నానాలండి. అంత తొందరగా ఇవి నానవు కాబట్టి కాస్త ఎక్కువసేపే నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. జొన్నలు పూర్వకాలంలో ఎక్కువగా వాడేవారండి. జొన్నలతో రొట్టెలు, సంగటి, జొన్న బూరెలు, జొన్న గుగ్గిళ్ళు, జొన్న పేలాలు, జొన్న దోశ, ఇలా బోలెడన్ని రెసిపీస్ చేసుకొని తినేవాళ్ళు. జొన్నకు మించిన ఆహారం ఇంకొకటిందా చెప్పండి. ఇలా చక్కగా నానిన తర్వాత 1 మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో కాస్తంత అన్నం వేసుకోండి. ఒకవేళ అన్నం లేకపోతే గనక అటుకలనైనా మరమరాలనైనా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మనం దోశ పిండికి బియ్యాన్ని ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో అదే ప్రాసెస్లోనే చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. లైట్గా అన్నం వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చక్కగా ఒకసారి కలియ దిప్పేసేసి మూత పెట్టేసి 1 ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ కావాలి. ఇలా చక్కగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి చూడండి ఏ విధంగా చక్కగా ఉబ్బుకుతుందో. ఈ విధంగా చక్కగా పిండి అనేది బాగా ఉబకాలన్నమాట. ఇలా చక్కగా ఉబికిన తర్వాత మనకు ఎంత పిండి కావాలో చూసుకొని కొద్దిగా సైడ్ ఆఫ్ 1 గిన్నెలోకి తీసుకోవచ్చు. మనం పట్టిన పిండి అంతా మనము దోశలు వేసుకోలేం కదండి, 1-2 డేస్ అలా వేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపడ పిండిని 1 చిన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇందులో కాస్తంత సాల్ట్, 1 పించిమైన వంట సోడా వేసేసుకొని చక్కగా కలియ దిప్పేసుకొని దోశలాగా వేసుకోవచ్చు. జొన్నలలో కొలెస్ట్రాల్ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటాయండి. బియ్యము, గోధుమలతో పోలిస్తే జొన్నల్లో ఎక్కువగా కాల్షియం కూడా ఉంటుంది. సో గుండె జబ్బులను కూడా అరికట్టే లక్షణాలు జొన్నల్లో ఎక్కువగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచే ఫాస్ఫరస్ కూడా జొన్న గింజలకు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినటం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. అందుకే చెప్పాను జొన్నకు మించిన ఆహారం ఇంకోటి లేదని. జొన్నలతో పిండిని పట్టేసిన తర్వాత ఇలా చక్కగా పెనం పైన దోశల్లాగా వేసేసుకొని మనం చట్నీతో వీటిని హ్యాపీగా తినేయచ్చండి. మార్నింగ్ టైం అయితే చాలా మంచిది. జొన్నలు అంత ఈజీగా అరగవండి, సో వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే అప్పుడప్పుడు జొన్నలతో గుగ్గిళ్ళు కానీ, సంగటి కానీ, రొట్టెలు కానీ, బూరెలు కానీ, దోశలు కానీ ఇలా జొన్నలతో వెరైటీ రెసిపీస్ చేసి పిల్లలకు పెడుతూ ఉంటానండి. ఆ వీడియో లింకులన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకొని నేర్చుకొని చేసుకోండి. మా పిల్లలకైతే ఇవాళ చేసిన జొన్న దోశలు బాగా చక్కగా అనిపించాయి. మా చిన్నపాప అయితే హ్యాపీగా లాగించేసేసింది. ఇంతేనండి, జొన్నకు మించిన ఆహారం ఇంకొకటి లేదు అన్న దానిపైన జొన్న దోశ తయారీ విధానం. మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. అందరూ తప్పకుండా ఒకసారి ఇలాంటి దోశల్ని ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది.